Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి శాపంగా మారనున్న అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే అన్న ఏకైక ఎజెండాతో తెలుగుదేశం ముందుకు వెళుతోంది. ఏపీకి మూడు రాజధానులే ముద్దు అని సాగుతుంది వైసీపీ. ఇరువురు తమ ఎజెండాల విషయంలో గత రెండేళ్లుగా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఈ రాజధానుల గోలతో ప్రజలకు ప్రస్తుతం పెద్దగా ఆసక్తి లేదనే తేలిపోయింది. స్థానిక ఎన్నికల్లో కృష్ణా గుంటూరు జిల్లాల్లో వైసీపీ రాజధానుల వివాదం తెరపైకి వచ్చాక ఘన విజయాలనే అందుకుంది. అధికార పార్టీ దీనినే చూపిస్తూ టీడీపీని ఎగతాళి చేస్తోంది. అయినా టీడీపీ తన అనుకూల మీడియా ద్వారా తన గొంతు ఎలుగెత్తి వినిపిస్తూనే అమరావతి కోసం పోరాటం చేస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఏక రాజధాని కావాలా, మూడు రాజధానులు కావాలా అనే అంశంతో రెండు ప్రధాన పార్టీలు ప్రజల ముందుకు రావడం ఖాయమే. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర రాయలసీమ వాసులకు సమాధానం చెప్పుకోవడం టీడీపీకి కష్టంగానే మారుతోంది. అమరావతి నుంచి రాజధానుల తరలింపు వైసీపీ చేసినా చేయకపోయినా తెలుగుదేశం అడ్డుపడడం వల్లే ఏమీ చేయలేకపోయామనే వాదనతో రాయలసీమ ఉత్తరాంధ్రల్లో లబ్ధి పొందే అవకాశం లభిస్తుందన్నది అధికార పార్టీ దీర్ఘ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. ఇక కోస్తా ఆంధ్ర ప్రాంత వాసులకు రాజధానుల అంశంపై ఎక్కడ ఉన్నా పెద్దగా పట్టింపులు లేనట్లే జనాభిప్రాయం వినిపిస్తోంది. అమరావతి ఉద్యమం కేవలం రియల్ వ్యాపారం కోసం, ఒక కులంలో కొందరు పెద్దల లబ్ధి కోసమే సాగుతుందన్న వైసీపీ ప్రచారం బలంగా ప్రజల్లో ఉండడమే జనం పట్టించుకోకపోవడానికి రీజన్ అంటున్నారు. వచ్చేది లేదు, పోయేది లేదు అని అంటున్నారు. టీడీపీ చేపట్టిన ఉద్యమాలకు ఆ పార్టీ వారు తప్ప ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనకపోవడం గమనిస్తే గోదావరి జిల్లాల వాసులు తమకు పోయేది లేదు, వచ్చేది లేదన్న ధోరణి కనబరుస్తుండడం గమనార్హం. ఇక ప్రకాశం, నెల్లూరు జిల్లాల వాసులు అంత సీరియస్గా లేరన్నది తేలిపోతోంది. కేవలం కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన వారైనా ఈ పరిణామం వ్యతిరేకిస్తారా అంటే రాజధాని ప్రాంతంలో భూసేకరణ జరిపిన రైతుల్లో తప్ప సామాన్యులు సీరియస్గా లేకపోవడం చర్చనీయం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు పెద్దగా ఆసక్తి అవసరం లేని ఈ అంశం ఒక్కటి మాత్రమే పట్టుకుని వేలాడుతున్న టీడీపీ అధిష్టానం. వచ్చే ఎన్నికలకు ఇబ్బందుల్లో పడుతుందేమో అన్న ఆందోళన అటు సీమ ఇటు ఉత్తరాంధ్ర ప్రాంత కేడర్లో గుబులు రేగుతోంది. దీనిని వారు అధిష్టానానికి నివేదించినా టీడీపీ అధినేత తగ్గేది లేదు అంటూ ఉండడం విశేషం.